ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని వెనకాల చాలా కీలక పరిణామాలు ఉంటాయి అయితే రత్సరత్స అయిపోతుంటుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం జయలలిత చేసినటువంటిది టీచర్లకు సంబంధించి తర్వాత మొన్న కేసీఆర్ గారు చేసినటువంటి అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఆర్టీసీ సమ్మెలు జరిగినాయి వాటి అన్నిట్లలో కూడా పరిష్కారం అనేటువంటిది మధ్య మార్గ పరిష్కారమే కానీ పూర్తి పరిష్కారం ఏమవు వాళ్ళు పదడుగుతారు వీళ్ళు రెండు చేస్తారు వీళ్ళు అసలేం చేయమంటారు తర్వాత ఒకటి చేస్తారు తర్వాత రెండు చేస్తారు మూడు చేస్తారు అట్లాగా ఎప్పుడు ఏమికి అది ముందుగానే స్పందించి చేయడం అన్నటువంటి దాని ద్వారా కంట్రోల్ చేశారు అంటే కేసీఆర్ తరహాలో పోలేదు జగన్ చివరిదాకా సాగదీసి రచ్చరచ్చ చేసి ఆ తర్వాత కాకుండా జగన్ ప్రాథమిక దశలోనే కంట్రోల్ చేయడం అనేటువంటిది ఒక రకంగా తనలో పరిపక్వత వచ్చింది ఆ తరహా అన్నటువంటిది కనబడింది బ్రహ్మానందరెడ్డి గారి పాలనలో ఉద్యోగులు పద్దెనిమిది రోజులు సమ్మె చేశారు ఎన్టీఆర్ గారి పాలనలో ఉద్యోగులు యాభై మూడు రోజులు సమ్మె చేశారు చంద్రబాబు గారి పాలనలో రెండు వేల ఒకటిలో ఇరవై మూడు రోజులు సమ్మె చేశారు తర్వాత మనం గుర్తుంది కదా సకల జనుల సమ్మె యాభై ఏడు రోజుల పాటు సమ్మె చేశారు అలా కేసీఆర్ గారి పాలనలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కూడా దాదాపు యాభై రెండు రోజుల వరకు జరిగినటువంటిది ఇప్పుడు ఆ తరహాకి వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నం ఒక రెండు నెలల పాటు సమ్మె వైపుకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ని తను ఒకడుగు వెనక్కేసి పరిస్థితిని చక్కదిద్దుకోవటం అనేది జగన్కి ఓ రకంగా పరిపక్వత ప్రదర్శించారు అదే సందర్భంలో ఉద్యోగులు కూడా పరిస్థితిని మరీ క్లిష్టానికి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడ్డారు